ముందుగా ఆదినారాయణ గారు నమస్కారం. నమస్కారం సార్. ఆదినారాయణ గారు మీరు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ సమ్మె నోటీస్ ని ఈ సమ్మె నోటీస్ ద్వారా విశాఖ ఉక్కుని కాపాడుకోగలమనే ధీమాతోనే ఇచ్చారా? తప్పకుండా అండి, గతంలో కూడా సమ్మెలు చేశాం, రక్షించుకున్నాం. అలాగే మాకు ఇది తీవ్ర స్థాయికి ఇప్పుడు చేరింది, అందుకని మా హక్కు సమ్మె హక్కు అనేది ఆఖరి ప్రయత్నం. ఆ ప్రయత్నం అనే దాంట్లో సమ్మెలో తప్పకుండా వెళ్ళిపోతున్నాం. ఎస్, అదే నా పాయింట్ కూడా, ఆఖరి ప్రయత్నం అని మీరే అన్నారు. ఈ ఆఖరి ప్రయత్నాన్ని అవతల వాడు అడ్వాంటేజ్ గా తీసుకుంటే పరిస్థితి ఏంటి? అడ్వాంటేజ్ అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సీరియస్ థ్రెట్ లో మమ్మల్ని పెట్టిందండి. అవును, రాష్ట్ర ప్రభుత్వం బ్రిడ్డికి వెళ్తా అంటుంది అన్నమాట. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ఇండస్ట్రీ అనేది ఏ రాష్ట్రంలో కూడాను స్టీల్ ప్లాంట్లు రన్ చేయలేకపోయాయండి. ఉదాహరణకి భద్రావతి స్టీల్ ప్లాంట్ ఆ గవర్నమెంట్ నడపలేక సైడ్ లో మెర్జ్ చేసిందండి, భద్రావతి స్టీల్ ప్లాంట్. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లోని ఐడిపిఎల్, హెచ్ఎండి, స్కోటర్ ఇండియా, విశాఖపట్నంలో మెస్ అలాగే అనేక పరిశ్రమలు మూతపడ్డాయండి. అవును, అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు కూడా రన్ చేయలేనటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉందండి. అందుకని మేము కేంద్ర ప్రభుత్వం ఈ కంపెనీ నడపాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదినారాయణ గారు రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుందా, రాష్ట్ర ప్రభుత్వం కొని ఇంకొకటికి ఇస్తుందా, ఇవన్నీ సెకండరీస్. ప్రైమరీగా ఒక కార్మిక పక్షపాతిగా విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకూడదనే బలమైన వాంఛ ఉన్నవాడిగా నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ సమ్మె నోటీసు ఇవ్వడం అనేది దాన్ని మూసేయాలనుకుంటున్నా లేదా అమ్మేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి అస్త్రం అవదా? మీరు తీసుకునే ఈ నిర్ణయం వల్ల ఒకవేళ సమ్మెలోకి మీరు దిగితే ఆ వంకతో దాన్ని మూసేసి కొన్నాళ్ల పాటు కార్మికులంతా చల్లా చెదురైపోయి ఉద్యమం బలహీన పడిపోయి దాదాపు 8,000 మంది ఒక నెల జీతం రాకపోతే బతికే పరిస్థితి లేదు కదా సార్? మీ దాంట్లో అంత చిన్న చిన్న జీతాలు వచ్చేవాళ్ళు కదా మీ కార్మికుల్లో. మేము 35 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ ని రక్షించామండి, ఇప్పుడు కూడా రక్షించడానికి మా పోరాటం మా సమ్మెలు అండి. ఎందుకంటే 98లో కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి మొత్తం అమ్మాలని చెప్పేసి వాజ్పేయి గారి గవర్నమెంట్ లో కూడా మేము సమ్మెలు చేసామండి. అలాగే మన్మోహన్ సింగ్ గారి టైం లో కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మేము సమ్మెలు చేసామండి. కంపెనీని పరిరక్షించుకోవడం అనేది, కంపెనీని పూర్తి స్థాయిలో నడపడం అనేది ఈ 35 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా రాజీ పడలేదండి. ఒక సిక్ ఇండస్ట్రీ. ఆదినారాయణ గారు దయచేసి ఒక మాట అర్థం చేసుకోండి, మీ 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 చిత్తశుద్ధిని కానీ లేకపోతే మీ పోరాటం చేయాలనే మీ తపనను కానీ అనుమానించడంలా శంకించడంలా, కానీ వ్యూహంలో పొరపాటు జరిగిందేమో అనే ఒక చర్చ మొదలైంది. ఈ సమ్మెని సమ్మె రూపంలో కాకుండా ఎక్కువ గంటలు పనిచేసి ఉత్పత్తిని పెంచే ఒక కొత్త అస్త్రం కనుక తీసుకుని ఉంటే అది ఇంకొక రకంగా ఉండేదేమో, అటు ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజల్లో కానీ ఇంకొక సిగ్నల్ వెళ్ళేదేమో. ఆ యాంగిల్లో ఎందుకు ఆలోచించలేకపోయారు? కొన్ని దేశాల్లో చేస్తున్నట్టుగా తప్పకుండా ఆహ్వానిస్తున్నాం అండి. ఇది 99, 2001లోనే అధిక గంటలు పనిచేసే ఈ స్టీల్ ప్లాంట్ కి అప్పులు తీర్చి లాభాలు. వెరీ గుడ్, ఇప్పుడు కూడా చేయగల కెపాసిటీ ఉందండి. ఇప్పుడు కూడా ఈ నెలలోనే మొత్తం రేపు మార్చికి 2,1600 కోట్ల రూపాయల లాభాలు వస్తుందండి. ఈ ఇయర్ అండి ఇప్పటికే 600 కోట్ల రూపాయలు వచ్చింది, రేపు మార్చి లోనే సుమారు 1200 కోట్లు 800 కోట్ల లాభాలు వస్తుందండి. బహుశా ఈ యజమాన్యం ఏంటంటే తప్పు పట్టిస్తుందండి. ఈ వచ్చిన లాభాలు కూడా డిక్లేర్ చేయలేదండి వారి వరకు. రైటా, ఒక్క నిమిషం ఆదినారాయణ గారు. రాధాకృష్ణ గారు నమస్కారం. సార్ నమస్కారం. రాధాకృష్ణ గారు, మీరు కూడా ఈ సమ్మె నోటీస్ మీద సైన్ చేశారా? అవును సార్, బిఎంఎస్ కాబట్టి. ఎందుకంటే బీజేపీ అనుబంధ సంఘం కదా, మీరు కూడా పాల్గొంటున్నారా లేదా అని ఒక డౌట్ తో అడిగాను, అన్యదా భావించొద్దు. లేదు సార్, వి ఆర్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ ఫస్ట్. అదేంటంటే బిఎంఎస్. సరే, ఓకే. లేదు సార్ సార్ సమ్మె అనేది ఆఖరి ఆయుధంగా భావిస్తున్నాడు. ఏఐటియుసి అనేది కాంగ్రెస్ సిపిఐ పార్టీ, సిఐటి అనేది సిపిఎం పార్టీ, ఏఐటియుఎస్ఏ అనేది కాంగ్రెస్ పార్టీ, సారీ ఐఎన్టీయుసి కాంగ్రెస్ పార్టీ, అదే టిఎన్టీయుసి తెలుగుదేశం పార్టీ, ఇట్లా ఒక్కో పార్టీ ఉంది. మీది బిఎంఎస్ అనేది భారతీయ మజ్దూర్ సంఘే కదా?
అవును సార్, వి ఆర్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. సరే, ఓకే. ఈ సమ్మె గురించి చెప్పండి. ఈ సమ్మెలో, ఈ సమ్మెకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? దీనివల్ల పరిష్కారం వస్తుంది అనుకుంటున్నారా? సార్, ఈ మాకు బలమైన నమ్మకం సమ్మె కాదు, చర్చల ద్వారానే ఏదైనా సాధ్యం. కాకపోతే ఇది ఒక ఆఖరి ఆయుధం కనుక దీన్ని మేము ప్రయోగించక తప్పలేదు. దానికి ఈ ప్రభుత్వమే మమ్మల్ని ఆ స్థితికి నెట్టింది. ఈ రోజు మేము సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ సమ్మె తప్పకుండా చేస్తామని కాదు, దాని లోపల ఒక మంచి శుభవార్త వస్తుందని ఆశిస్తున్నాం. అదే విధంగా ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత వర్కర్ అయినటువంటి మాకు అందరూ కూడా ఉంది కనుక ఎట్టి విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రొడక్షన్ కానీ ఇది కానీ నష్టం జరగకుండా. ఎలా రాధాకృష్ణ గారు, ఎలా మీరెందుకు సమ్మె నోటీస్ ఇచ్చి మీరెందుకండి ఉద్యోగాలను రిస్క్ లో పెట్టుకోవడం, లేకపోతే నెల రెండేళ్ళు మూడేళ్ళు జీతాలు రాకుండా చేసుకోవడం? మీరెన్నుకున్న ప్రజాప్రతినిధి ఉన్నారు, ఒక్కళ్ళని రోడ్ల మీద తిరగకుండా చేయొచ్చు కదా, కార్మికులు ప్రజాప్రతినిధులను అడ్డుకోవచ్చు కదా, వాళ్ళు కదా ముందు రాజీనామాలు చేయాల్సింది, తర్వాత కదా మీరు జీవితాలను ఫణంగా పెట్టాల్సింది. తప్పకుండా సార్, ఆ ప్రయత్నం కూడా ఉంది. తప్పకుండా, నేను చెప్తున్నానని చేయకండి, నేను రెచ్చగొడుతున్నానని కాదు, అది ఫ్యాక్ట్ కదా, అలా కదా చేయాలి ఎవరైనా. నిజమే సార్, అది కూడా ఆ ప్రయత్నం కూడా ఆల్రెడీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు మద్దతు పలిగి ఉన్నారు. పార్లమెంట్ రేపు నిలదీస్తారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిలో సానుకూలంగా స్పందించింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఎయిర్పోర్ట్ లో కలుస్తున్నప్పుడు కూడా క్లియర్ కట్ గా చెప్పారు కాపాడి తీరుతామని. దాని మీద కూడా ఒక నమ్మకం ఉంది కనుక ఆంధ్ర, ఎందుకంటే ఇది ఈ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే కార్మికులే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజల ఒక మనోభావంతో కూడుకున్నటువంటి ఇది కనుక తప్పకుండా ఎవరైనా కానీ దీనికి అధితంగా ఎటువంటి ప్రకటన చేసినా కూడా వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు కనుక మాకు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దీనికి భిన్నంగా నడుచుకోరు అనేటువంటి నమ్మకం ఉందండి మాకు. మీకు నమ్మకం ఉంది కానీ ప్రజలకు నమ్మకం లేదు. ఒక్క నిమిషం, శివశంకర్ గారు నమస్కారం. నమస్కారం రాధాకృష్ణ గారు. శివశంకర్ గారు, వెంకటకృష్ణ గారు, యా శివశంకర్ గారు, కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది ఆఖరి అస్త్రం. అందులో మనం వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ పదం వాడడానికి, అది ఆఖరి అస్త్రమే. వాళ్ళు కూడా చెప్తున్నారు, కార్మిక నాయకులు కూడా చెప్తున్నారు, రాధాకృష్ణ గారు కానీ ఆదినారాయణ గారు కానీ, ఈ ఆఖరి అస్త్రాన్ని వదిలారు అని అంటే అది లక్ష్యాన్ని తాకొచ్చు లేదా అక్కడే లక్ష్యాన్ని తాకకుండా మధ్యలోనే పడిపోవచ్చు. ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలు చేయాల్సిన పనిని కార్మిక సంఘాలు భుజానికి ఎత్తుకున్నాయి. ఇప్పుడు దీని మీద మీ వ్యూహం ఏంటి, మీ వ్యూ ఏంటి? అయ్యో, అంటే వాళ్ళు ఏమంటారంటే, నేను చెప్తాను వాళ్ళు ఏమంటారంటే, ఇది ఆఖరి అస్త్రము, మాకు నమ్మకం ఉంది సమ్మె అనే దాంతో. ఇంత ముందు ఒకసారి సమ్మె చేసినప్పుడు దిగొచ్చింది, ఒకటి రెండు సార్లు దిగొచ్చాయి, యాజమాన్యాలు దిగొచ్చాయి కాబట్టి దీంతో కాపాడుకోగలమనే నమ్మకం ఉంది మాకంటారు రాధాకృష్ణ గారు కానీ ఆదినారాయణ గారు కానీ. నేనంటాను, అసలే నష్టాల్లో ఉందని చెప్తున్న వాళ్ళకి మీరు ఇంకొక అస్త్రం ఇచ్చారు. ఇప్పుడు అలా కాకుండా ఎక్కువ గంటలు పనిచేసే కొత్త రకమైన నిరసన ఎంచుకుని ఉంటే కార్మికుల పట్టుదల ప్రూవ్ అయ్యేది కదా అంటాను నేను. ఎందుకంటే ఆ రోజు కూడా ఉద్యమ తీవ్రం జరిగేటప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా నైట్ షిఫ్ట్ వెళ్ళిపోయారు వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఫ్యాక్టరీ ప్రొడక్షన్ దెబ్బతినకూడదు, దానివల్ల నష్టాలు పెరుగుతాయి, మన మరుగుడికే నష్టం వస్తుంది అనే ఉద్దేశంతో అంతా ఈ యువకులు అందరూ కూడా బాగా ఆలోచించి నైట్ షిఫ్ట్ లో అందరూ వెళ్ళి జాయిన్ అవుతారు. ఇది వీళ్ళు ఎందుకు తీసుకున్నారో నిర్ణయం మాకు తెలియదు, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. కాకపోతే ఏంటంటే ఇది కార్మికులు మేనేజ్మెంట్ సమస్య కాదు, ఇది ఇది రాష్ట్ర సమస్య, ఆంధ్ర తెలుగుదేశం ప్రజల సమస్యగా ఇంతవరకు వ్యూ చేయాలి తప్ప ఏదో కార్మికుల సమస్య, కార్మికుల హక్కుల కోసం చేసే పోరాటం అయితే కాదు ఇది. కార్మికుల జీతభత్యాల కోసం హక్కుల కోసం చేస్తున్న పోరాటం కాదు కాదు ఇది. వాళ్ళ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంటే ఆఖరి అస్త్రం అని అనడం ఔచిత్యం లేదు. ఎందుకంటే పోరాటం ఇంకా బిగిన్ అయితే ఆఖరాస్త్రం కింద ఎలా వెళ్తారు మీరు? అవును, నాకైతే ఐ వాజ్ షాక్డ్. ఆఖరాస్త్రం చెప్పి దీన్ని ఎవరి ట్రాప్ లో పడ్డారు? మొదటి నుంచి నేను చెప్తున్నాను, ఇది ప్రజా ఉద్యమం కింద మలచండి, ప్రజా ఉద్యమం కింద మలచండి, ఇది పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా మీ వెనక్కి వచ్చేటట్టు చేయండి అని నేను అనేక సందర్భాల్లో చెప్పాను. అలా కాకుండా ఆఖరాస్త్రం స్ట్రైక్ నోటీస్ అంటే ఇది తెర మరుగుడు పడిన అస్త్రాలు, ఇవి నోటీస్ ఇస్తుంది. రేపు ఏం చేస్తారు? ఇంకా నష్టం జరిగింది కాబట్టి మూసేద్దామని మూసేస్తారు, అప్పుడు ఏం చేస్తారు? చూస్తున్నాం కదా, ఇప్పుడు
450 రోజు ఇవాల 450 రోజులుగా అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమాన్ని చూస్తున్నాం. ఈ ప్రభుత్వాలకి కనీసం చీమ కొట్టినట్లేదు. అక్కడ ఢిల్లీ దగ్గర ఇవాల 4 నెలలుగా అక్కడ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని చూస్తున్నాం. అక్కడ చీమ కొట్టినట్లేదు. ఇలాంటి ప్రభుత్వాల దగ్గర మనం సమ్మె చేస్తామంటే అక్కడ చలిగాచుకోవడం తప్ప వాళ్ళు చేసేది ఏముండదు నాకు తెలిసినంత వరకు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. కానీ ఫస్ట్ మన కార్మిక నాయకులలాగా పరిస్థితిని అంచనా లేకుండా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా దురదృష్టకరం. పట్టాభి గారు కార్మికులు తీసుకున్న సమ్మె నిర్ణయం అనేది విశాఖ ఉక్కుకు సంబంధించినంత వరకు ఇది ఎలా ఉందంటే డెఫినెట్గా ఆఖరి అస్త్రమే. ఈ ఆఖరి అస్త్రం అది పేలితే పేలొచ్చు, లేకపోతే కార్మికులకే నష్టం జరగవచ్చు. కార్మికులకు కాదు ఇది, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇది కార్మికుల జీతభత్యాలకు సంబంధించో, కార్మికుల ప్రమోషన్లకు సంబంధించో, లేకపోతే ఇంకే చాలా రకాల డిమాండ్లు ఉంటూ ఉంటాయి. ఏది వాళ్ళ పిఎఫ్ ఎంత ఇవ్వాలని, లేకపోతే పిఆర్సీ ఇవ్వాలి, ఇలాంటి రకరకాల డిమాండ్లు ఉంటాయి. కానీ అవేం కాదు ఇప్పుడు రాష్ట్రంలో. దీన్ని ప్రైవేటీకరించొద్దని